బ్యాంక్ వాళ్ళు అంటే బ్యాంక్ వాళ్ళే పో, జాగ్రత్తలలా అలా తర్వాతనే ఎవలైనా దొంగలు పడితే దొరక పడుతుందుకు సీక్రెట్ కెమెరాలు పెడతారు, లాకర్లకు బందోబస్త్ తాళాలేస్తారు, గేటు ముంగట తుపాకీ పట్టుకుని సెక్యూరిటీని కాపలా పెడతారు, పెన్ను గిట్ల పోవద్దని దారం కట్టి పెడతారు, ఎవరికి పడితే వాళ్ళకి లోన్లు ఇయ్యరు, రూల్స్ పక్కా ఫాలో అవుతారు, బయట దొంగలు రావద్దని జాగ్రత్తలు మంచిగానే తీసుకుంటారు, కానీ ఇంటి దొంగలను మాత్రం గుర్తుపడతలేరు. దొంగల చేతికి బ్యాంకు తాళాలు ఇచ్చినట్టే అయింది పోరి. వీళ్ళంతా బ్యాంక్ ఆఫీసర్లే. పట్నం శివారు తుక్కుగూడ యూనియన్ బ్యాంక్ లా ఉత్తుత్తి బంగారం గుదువ పెట్టి 3.5 కోట్లు గమాయించిండ్రు ముద్దుగా. ఇంట్లో సారు బంగారం చెక్కింగ్ చేసే అప్రైజరు. ఏహే ఎవరికో లోన్ ఇప్పిస్తే నాకేమొస్తుంది అనుకుండేమో. దోస్తులు చుట్టాల పేరు మీద 121 ఖాతాలు తెరిపించి రోల్డ్ గోల్డ్ పెట్టించి లోన్లు తీసుకుండు. బంగారం మంచిదా కాదా అని చెక్కింగ్ చేసేదే మనోడు కాబట్టి పని అల్కగైంది. కొన్ని రోజులకు మేనేజర్ కు తెలిస్తే నీకింత వాటా ఇస్తానంగానే ఓకే చెప్పిండు. అటెన్క కొత్త మేనేజర్ వస్తే ఆయనకు సుత వాటాలు పంచిండు పద్ధతిగా. ముచ్చటగా మూడో మేనేజర్ కూడా పైసలు ఆశ చూపబోతే చక్కగా పోయి కేసు పెట్టిండు. ఈగేముంది, అప్రైజర్ ను పాత బ్యాంకు మేనేజర్లను వీళ్ళకు సాయం చేసిన ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రు. వీళ్ళు పనిచేస్తున్న బ్యాంకులనే కాదుల్లు, మనోళ్ళ పనితనం తోటి ఇంకో బ్యాంకుకు సుత సూటు పెట్టిండ్రు. మొత్తం 3.5 కోట్లు గమాయించిండ్రు. 4 ఏళ్ల సంధి నడుస్తుంది మరి దొంగ బంగారం గుదువ పెట్టి లోన్లు తీసుకునే దందా. ఆ పైసలతోటి కార్లు బంగ్లాలు ఫ్లాట్లు అనుకుండ్రు సార్లు. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా అనేది గిందికే. కానీ ఆ మూడో మేనేజర్ సూత్ ఓకే చెప్తే ఇంకెన్ని కోట్లు కొట్టేద్రోపో.